బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ముహమ్మద్, కపటులు నీ దగ్గరికి వచ్చినప్పుడు తమరు నిశ్చయంగా దైవ ప్రవక్తేనని మేము సాక్ష్యమిస్తున్నాం అనంటారు. నీవు ముమ్మాటికి ఆయన ప్రవక్తేనన్న సంగతి అల్లాహ్కు తెలుసు. ఈ కపటులు పచ్చి అబద్ధాలకోరులని కూడా అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. వారు తమ ప్రమాణాలను ఆసరాగా చేసుకున్నారు, ఆపై వారు అల్లాహ్ మార్గం నుండి ఆగిపోయారు. వారు పాల్పడే ఈ చేష్ట బహుచెడ్డది, ఎందుకంటే వారు మొదట విశ్వసించి ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయబడింది. ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. నీవు వారిని చూసినప్పుడు వారి శరీరాకారాలు నిన్ను ఆకట్టుకుంటాయి. వారు మాట్లాడుతుంటే నువ్వు అమితాసక్తితో వారి మాటల్ని వింటూనే ఉండిపోతావు. ఒక రకంగా చెప్పాలంటే వారు గోడకు ఆనించబడిన కర్రల్లాంటివారు. కాస్త గట్టిగా వినబడిన ప్రతి కేకను వారు తమపై వచ్చి పడిన గండంగానే భావిస్తారు. వీరే అసలు శత్రువులు. వీరి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అల్లాహ్ వీళ్లను నాశనం చేయ. వీరు సత్యం నుండి ఎలా తిరిగిపోతున్నారు? రండి, దైవ ప్రవక్త మీ పాపాల మన్నింపుకై ప్రార్థిస్తాడు అని వారితో అన్నప్పుడు వారు తమ తలలు తిప్పుకుంటారు. మరి వారు గర్వాతిశయంతో ఆగిపోవటం నీవు చూస్తావు. ఓ ప్రవక్త, వారి క్షమాపణ కొరకు నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్కటే అల్లాహ్, ఎట్టి పరిస్థితిలోనూ వారిని క్షమించడు. నిశ్చయంగా అల్లాహ్ ఇలాంటి అవిధేయులకు సన్మార్గం చూపడు. దైవ ప్రవక్త వెంట ఉన్నవారిపై ఏమీ ఖర్చు పెట్టకండి. చివరికి వారంతట వారే చెల్లా చెదురైపోతారు అని చెప్పేది కూడా వీరే. యథార్థానికి భూమ్యాకాశాలలోని నిధి నిక్షేపాలన్నీ అల్లాహ్ యాజమాన్యంలోనివే. కానీ కపటులు అర్థం చేసుకోవటం లేదు. మనం గనక మదీనా నగరానికి తిరిగి వెళ్ళినట్లయితే గౌరవనీయుడు అల్పుణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు అని వారు అంటున్నారు. నిజానికి గౌరవమైతే అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకే చెందుతుంది. కానీ ఈ కపటులు తెలుసుకోవటం లేదు. ఓ విశ్వాసులారా, మీ సిరి సంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. మీలో ఎవరికైనా చావు వచ్చి, నా ప్రభు, నాకు మరికొంత గడువు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే నేను కూడా దానధర్మాలు చేసి సజ్జనులలో చేరేవాణ్ణి కదా అని కడుదీనంగా పలికే దుస్థితి దాపురించకముందే మేము మీకు ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేయండి. ఏ ప్రాణికైనా దాని నిర్ధారిత సమయం ఆసన్నమైందంటే ఇక అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ దానికి గడువు ఇవ్వడు. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు.